మెత్తల పులుసు చేస్తాము. అయితే ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ చూసేద్దాం. మెత్తల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నెత్తళ్ళు, సాంబార్ ఆనియన్స్, టమాటా ముక్కలు, కరివేపాకు, మెంతులు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, చింతపండు గుజ్జు, నూనె, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొత్తిమీర. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. బట్ నెత్తల పులుసు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చాలా రకరకాలుగా చేస్తారు వీటిని. సో ఇది ఒక డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫస్ట్ కడాయి పెట్టేసుకుందాం ప్రవీణ. దాన్ని అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి. సో నూనె వేసేయండి ప్రవీణ. ఓకే. సో వేడెక్కాలి. తమిళనాడు అంటేనే కొద్దిగా సాంబార్ ఉల్లిపాయలు వేస్తే చాలా బాగుంటుంది. ఓకే. ఇది లేనప్పుడు నార్మల్ ఉల్లిపాయలనే చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవడం. దీంట్లో ఏంటంటే టేస్ట్ కొద్దిగా అది వేసినప్పుడు ఒకలాగా, ఇది వేసినప్పుడు ఒకలాగా వస్తుంది డిఫరెన్స్. ఓ, ఏదైనా ఉల్లిపాయే కదా. బట్ దీంట్లో న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి ప్రవీణ ఈ చిన్న ఉల్లిపాయల్లో. సో ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇవి వేయాలి. తాలింపాలు ఏమి ఉండదు కదా, తర్వాత ఉంటుంది. తర్వాత ఒక మసాలా చేసుకోవాలి దాని గురించి. ఓకే. చిన్న ఉల్లిపాయల్ని మనం బాగా నీట్గా పీల్ చేసేసుకొని ఇలా వేసేసుకుంటున్నాము. కొంచెం కాస్త ఫ్రై అవ్వగానే టమాటోస్ కూడా వేసేద్దాం. దీంట్లో ఇంకా ఏ మసాలా ఉండవన్నమాట, అంటే కొబ్బరి కానీ గసగసాలు కానీ అలాంటివి ఏమి ఉండవు. ఉల్లిపాయ టమాటోస్తో ఒక మసాలా. సో ఇవి ఎక్కువగా సాంబార్ పెట్టేటప్పుడు వాడతారు కదా. తమిళియన్స్ ఎక్కువ వాడతారు కదా, తమిళ స్టైల్లో అన్ని వంటకాల్లో ఉంటాయి అన్నమాట ఈ చిన్న ఉల్లిపాయలు. ఉల్లిపాయలు వేసేనా వేయగలరు? వేసేయండి. టమాటోస్ కూడా మగ్గాలి కదా అందులో మొత్తం. పసుపు, కారం, ధనియాల పొడి. ఓకే. జీలకర్ర పొడి. జీలకర్ర పొడి చాలా తక్కువ వేస్తాం కానీ ఇందులో బాగానే వేస్తాం. మిరియాల పొడి. ఓకే. కొంచెం ఉప్పు, దీనికి సరిపడ ఉప్పు. ఒక 2 నిమిషాలు మగ్గించేసి దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ఓకే. తీసేసి పేస్ట్ చేసుకుందాం. ఇదే కడాయిలో నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. వేయించి వీటిని బాగా మెత్తగా పేస్ట్ చేయాలి కాబట్టి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. మెంతులు, చేపల పులుసులో మెంతులు వేస్తారు. కొంచెం అది కొద్దిగా స్ప్లట్టర్ అవ్వగానే నెక్స్ట్ ప్రాసెస్ కరివేపాకు వేస్తాం. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మెత్తలల్లం. ఓకే. మనం క్లీన్ చేసి పెట్టుకుందాం. కొంచెం ఫ్రై చేస్తే చాలన్నమాట. ఇప్పుడు ఒకసారి కలపండి. పచ్చిగా ఉన్నాయి కాబట్టి కలుపు. కలపట్టు, చింతపండు, గుజ్జు, కొన్ని నీళ్ళు కూడా వేసేసి 2 నిమిషాలు మూత పెట్టుదాం. ఈ లోపల మనకి మసాలా కూడా వచ్చేసి చూద్దాం. ఇప్పుడు ఓకే ప్రవీణ, ఉడికిపోయినట్టు. ఉడికిపోయినాయి. ఇప్పుడు ఎక్కువ కలపకుండా మనం మసాలా కూడా వేసేసి. చేపలు ఎప్పుడు కలపద్దు అంటారు కదా. ఇదిగోండి మనం తయారు చేసుకున్న పేస్ట్. అవసరం పడితే కొన్ని నీళ్ళు కూడా వేసి కొన్ని
కొద్దిగా మనం ఆల్రెడీ మసాలా ఫ్రై చేసేటప్పుడు వేసాము. ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పు, కొత్తిమీర, ఒక 2 నిమిషాలు ఉడికితే చాలు. ఫిష్ కర్రీ ఎలా టేస్ట్ చేస్తారు అంటే దేంట్లో తింటే మీకు నచ్చుతుంది? మామూలుగా ఫిష్ కర్రీ అంటే అన్నమే, వైట్ రైస్లోనే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు దోశతో చేశారా? దోశ, ఆహా, అది స్పెషల్ అన్నమాట. దోశతో చికెన్ కూర అన్నీ తిన్నాం కానీ చేపల స్పెషల్ దోశ. మీరు దోశలు రెడీగా, స్పెషల్ దోశ ఏంటో దోశ స్పెషల్. మీరు తిన్నాక కొద్దిగా చెప్పండి క్లూ, ఏదైనా మీకు అనిపిస్తే అంటే డిఫరెంట్ ఏమైనా. ఆపమా? అప్పం లాంటిదే, అప్పం కాదు, అప్పం కాదు లాంటిదే కానీ కాదు. సో చూద్దాం, చూద్దాం. సో ఆయిల్ అంతా ఉడికి మా పైకి వచ్చింది. ఎక్కువ కదిలి కదలకూడదు అన్నమాట. సో ప్రవీణ గారు, వేడివేడిగా నెత్తల పులుసు రెడీ అయిపోయింది. ఈ స్పెషల్ దోశతో టేస్ట్ చూస్తున్నాను. నెత్తళ్ళ పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెత్తళ్ళు, సాంబార్, ఆనియన్స్, టమాటా ముక్కలు, కరివేపాకు, మెంతులు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, చింతపండు గుజ్జు, నూనె, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొత్తిమీర. నెత్తళ్ళ పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా నూనె వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో సాంబార్, ఆనియన్స్ అన్నింటినీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు, కొద్దిగా పసుపు, కొంచెం కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, సరిపడినంత ఉప్పు వేసి బాగా మగ్గించుకొని వాటిని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు అదే పాండిలో మరికొద్దిగా నూనె వేసి కొంచెం వేడెక్కిన వెంటనే మెంతులు వేయాలి. తర్వాత కరివేపాకు వేసి ఫ్రై అయిన వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై చేయాలి. అవి వేగిన తర్వాత మనం నెత్తళ్ళను వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఆ తర్వాత చింతపండు రసం పోసుకోవాలి. తర్వాత సరిపడిన నీళ్లు పోసి మూత పెట్టి నెత్తలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అవి బాగా ఉడికినాయి అనుకున్న తర్వాత మూత తీసి వేయించి తయారు చేసుకున్న మసాలాని వేసుకోవాలి. అది కొద్దిసేపు ఉడికిన తర్వాత కూరకు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన తమిళనాడు స్పెషల్ నెత్తళ్ళ పులుసు రెడీ.